విషయం గురించి పక్కన పెడితే మనం రీసెంట్గా వింటున్నాం యాజ్ మ్యూజిక్ ఫెటర్నిటీలో ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ అయితే చాలా వైరల్ అయింది అండ్ ఆయన మీద పెట్టిన పోక్ షో అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆమెని పదహారు సంవత్సరాలు అంటే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి నా మీద అత్యాచారం చేస్తున్నారు అండ్ ఆమె ఇచ్చిన రిపోర్ట్లో చాలా చాలా వర్డ్స్ మెన్షన్ చేసి ఉంది సో ఎట్లా అంటే నాకు వ్యానిటీ వ్యాన్లో కూడా నన్ను ఇది ఉన్నారు అని చెప్పేసి మెన్షన్ చేసి ఉన్నారు సో అసలు ఏం జరిగిందో సరే వ్యాన్ ఆలోచన అంత జరిగింది అంటే నీ కెరీర్ స్టిక్ అవ్వడానికి స్టాండ్ అవ్వడానికి ఇప్పుడు దాకా నిజంగా నువ్వు చెప్పింది నిజం కనుక అయ్యి ఉంటే స్టిక్ అవ్వడానికి స్టాండ్ అవ్వడానికి నీ జీవితంలో ఎన్ని జరిగినా భరించావు అన్నీ చేసావు ఇవాళ సక్సెస్ లైఫ్ నీకు వచ్చేసింది నీకు ఇంకా అడ్డు తిరుగు ఎవరు లేరు ఎవరు లేరు అనేటప్పటికీ నువ్వు ఓపెన్ ఓపెన్ అయ్యావు అంటే దీనికి అర్థం ఏంటి నువ్వు కూడా అందరిలాగా అగ్రిడ్ అయినట్టే కదా ఆ విషయానికి ఫైవ్ సిక్స్ ను నువ్వు కూడా అగ్రీడ్ అయ్యావు కదా నేను సక్సెస్ వరకు నేను బరిద్ద చేద్దామని అగ్రీడ్ అయ్యావు నువ్వు అగ్రీడ్ అయిన తర్వాత ఒక మనిషిని తప్పు పట్టే హక్కు అధికారం నీకు ఎక్కడిది అంతే కదా నువ్వు అగ్రీడ్ అయ్యావు ఎక్కడ నువ్వు ఏ మీడియాలో మాకు కనిపించలేదు ఫీల్ అవుతున్నట్టు కనిపించట్లేదు సిక్స్ సెవెన్ ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నా ఒక్క ఒక్కరు కనిపించలేదు జానీ మాస్టర్ ఒక్కే ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్ ఉన్నాడు శేఖర్ మాస్టర్ లేరా సత్య లేడా సత్య మాస్టర్ లేరా లేకపోతే గణేష్ మాస్టర్ లేరా ప్రభుదేవ మాస్టర్ లేరా గణేష్ ఆచార్య మాస్టర్ లేరా ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్స్ సో వీళ్ళందరూ కాకుండా నీకు జానీ మాస్టర్ దగ్గరే ఎందుకున్నావు సి ఆ రోజు ఏం జరిగిందో ఎలా ఉన్నావో ఆ రోజు ఉన్న తీరుగా నువ్వు అంటే ఏదో పబ్బం గడుపుకున్నాడు ఆ టైపే అఫ్ కోర్స్ దీన్ని ఎంత చేసినా కానీ ఏం చేసినా కానీ కోర్స్ జానీ చేశాడా లేదా అనే విషయం అయితే క్లారిటీ లేదండి క్లారిటీ కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ జానీ చేసింది తప్పే అంటాం ఆ విషయంలో మటుకు నేను ఈ అమ్మాయి దీన్ని ఎందుకంటున్నా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత నువ్వు సినిమా కోరియోగ్రాఫీ చేసిన తర్వాత నువ్వు బయటికి రావడం అనేది అయితే పండి సక్సెస్ ఎంత వరకు నువ్వు బయటికి రాలా అంటే సక్సెస్ ఎంత వరకు నువ్వు బయటికి రాలేదంటే అంటే సక్సెస్ అవ్వడానికి నువ్వు ఏదైనా చేయడానికి రెడీ నువ్వే క్లారిటీ ఇస్తున్నావు ఇక్కడ అందుకే బయటికి రాలేదు నా ఇండస్ట్రీలో చేసేస్తారేమో నన్ను అందుకు నేను బయటికి రాలేదు నాకు భయం వేసింది అది భయం అనే కారణం నువ్వు పెట్టద్దు ఎందుకంటే ఇప్పటికంటే కూడా నువ్వు అప్పుడే ధైర్యంగా ఉన్నావు అని అని జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న ధైర్యం గంట బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నావు నువ్వు ఆ రోజు తనతో అంత బలాత్కరుడు నీచుడు అని చెప్పి నువ్వు కన్ఫర్మేషన్ నువ్వు ఇస్తున్నావు కాబట్టి చెప్తున్నాను అలాంటి వర్తులు ట్రావెల్ చేసావుగా అప్పుడు ఇప్పటికన్నా నువ్వు అప్పుడే ధైర్యంగా ఉన్నాడు అర్థం కదా అదంటే అండ్ అంటే పర్టికులర్గా దీంట్లో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ని కూడా ఇంక్లూడ్ ఉన్నారు ఆమె కూడా వచ్చి ఆ నన్ను ఇది ఫోర్స్ చేసి ఉన్నారు అండ్ వాళ్ళ హస్బెండ్ని మతం మార్చుకో అని చెప్పేసి అండ్ అనేది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చింది సి ఈ విషయంలో నాకు కరెక్ట్గా చూస్తుంటే ఆవిడ పాపం అమాయకురాలు నాకు జానీ మాస్టర్ వైఫ్ చెప్పాలంటే ఆవి చాలా బోలా అంటే ఆవిడ సిచ్యువేషన్ చూస్తే నాకు అర్థమవుతుంది అంటే పాపం ఆవిడకి ఏమీ తెలియదు అని పాపం అర్థమవుతుంది క్లియర్ కట్ ఎందుకంటే తనకి ఎంతసేపటికి కిందంటే ఇంటికి వచ్చే మనిషిని రిసీవ్ చేసుకోవడం తెలుసు చేయడం తెలుసు తన 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 హస్బెండ్ కోసం తన లైఫ్ అంతా త్యాగం చేసింది తన లైఫ్ కోసం అంతా చేసింది తనకి ఏం ఏం తెలియని మనిషి ఇప్పుడు సిచ్యువేషన్ కూడా నాకు తెలుసు ఆవిడకి పూర్తిగా తెలియదని నా ఫీలింగ్ ఎంతసేపటికి ఆవిడ చూస్తే పాపం అనిపిస్తుంది నాకైతే వీళ్ళందరికీ ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీద వచ్చిందన్నారు అతన్ని నమ్ముకొని వచ్చినటువంటి ఒక వైఫ్ ఆవిడ కూడా రోడ్డు మీద ఉంది అతనికి పుట్టినటువంటి పిల్లలు కూడా రోడ్డు మీద ఉన్నారు ఇవాళ స్థితి మీరు జైలు అని పంపించారని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఇంట్లో చేస్తున్నారని ఇండస్ట్రీలో ఎవరెళ్ళి వాళ్ళ ఇంటిని పట్టించుకుంటున్నారు వాళ్ళు ఎవరెళ్ళి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తున్నారు అంటే ఆవిడ మొత్తం మార్చుకోమన్నారు అని ఇబ్బంది పెడుతున్నారు ఇట్లాంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక బయటకు వచ్చి ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆమె సి నార్మల్గా కేసు పెడితే ఆ కేసు వర్కౌట్ కాదండి అతను మతం మార్చుకోండి అని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ ఎవడైనా తప్పే ఎవడండి ఎవడ మతాన్ని మార్చుకోమని చెప్పడానికి ఎవడండి వీర్ ఆల్ ఇండియన్స్ అండి ఇప్పుడు సపోజ్ అప్పుడు నేను ముస్లిం అని చెప్పి ఎదుటి వాళ్ళు ముస్లిం అవ్వమని చెప్పాలా దరిద్రం నీచం దానికి వరస్ట్ నీ మతం నీ గొప్ప అయితే వాళ్ళ మతం వాళ్ళ గొప్ప నీ అమ్మ నీకు అమ్మ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళ అమ్మని నీ అమ్మలా నువ్వు స్వీకరించాలి స్వీకరించాలి స్వీకరించినప్పుడు ఈ దేశంలో ఉండడానికి అర్హులు మీరంతా మతాన్ని మారడమని కానీ జానీ కనుక హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయం కనుక చెప్పి కనుక ఉండుంటే హండ్రెడ్ పర్సెంట్ జానిది చాలా 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 తప్పు కానీ మాకు తెలిసిన జానీ అయితే అంత దిగసారిపోయే క్యారెక్టర్ కాదని చెప్పి నా ఫీలింగ్ ఓకే జానీ అంటే బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న సినారియోలో మనకి సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా ఒకటే మాట చెప్తున్నారు దీని వెనకాల ఒక ప్రముఖ యాక్టర్ ఉన్నాడు ఆయనే కారణం అండ్ ఆఫర్ చేయడం ఇట్లాంటి పేర్లు నిజంగా నమ్ముతారు సార్ ఇప్పుడు ఇది కూడా అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు దానికి ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఇదే ఇప్పుడు హీరోస్ బయటకు వచ్చి మాట్లాడటం లేదు చేయట్లేదు ఒక ప్రెస్ మీట్ కానీ పెడతా లేదు ఫిలిం చాంబర్ వాళ్ళు ఏదో పెట్టారు కానీ ఒక హీరోస్ బయటకు వచ్చి జానీతో ఎంత ట్రావెల్ చేశారు మరి జానీ ఎలాంటి వాడో మీకు కూడా తెలుసు కదా మీతో ఎన్ని సాంగ్స్ చేశారు సక్సెస్ అయ్యారు చేశారు సో ఈ టైంలో అల్లు అర్జున్ గారు ఏంటంటే ఆ జానీకి అగనేస్ట్ ఉన్నటువంటి అమ్మాయికి ఆల్రెడీ పుష్పాల సాంగ్ సాంగ్స్ చేసేసినప్పుడు అమ్మాయికి నేను తనకు ఆపర్చునిటీ ఇస్తున్నాను అని చెప్పి అల్లు అర్జున్ గారు పెట్టడం వల్ల దా అలా అనుకుంటున్నారని నా ఫీలింగ్ ఎందుకంటే జానీ గురించి పట్టించుకునేంత సిచ్యువేషన్ టైమ్ అల్లు అర్జున్కు ఉందా ఆయనకి అని నా ఫీలింగ్ హాయ్ హాయ్ నా ఫీలింగ్ అనమాట అంటే ఆయన పొలిటికల్గా కూడా జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా తిరుగున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా కీలకంగా అట్లా క్యాంపెయిన్లు అన్ని చేస్తున్నారు సో అట్లా చేయడం వల్ల సో ఈయన ఈ విషయంలో కార్నర్ చేశారనే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ తనకున్న క్రేజ్ బాగా వస్తుంది మార్కెట్లో నేషనల్ అవార్డు విన్నారండి దాని గురించి సార్ ఒక్కరైనా ఆలోచించారా ఫిల్మ్ చాంబర్ వాళ్ళు మీరు ప్రెస్ మీట్ తీసుకొచ్చి అలా పెట్టేస్తున్నారు నేషనల్ అవార్డు అయ్యాడు ఒక మనిషి గురించి రెండు అన్ని అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి నీ నీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కొరియోగ్రాఫర్ గురించి అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి అలాంటి వ్యక్తి రోడ్డు మీద వేయడానికి రోడ్డు మీద వేయకుండా మీరు అడ్డుకోలేరు ఫిలిం ఛాంబర్ వాళ్ళు అతను తప్పు చేశాడు కుక్ కుక్కని అని కొట్టినట్టు కొట్టండి రూమ్లో వేసి మీరు ఫిలిం ఛాంబర్ మీకు ఆ దమ్ముంది ఉంది కదా అవన్నీ ఉన్నాయి కదా మీరు ఎందుకు ఆయన ఎందుకు చేయలేకపోయారు మీరంతా అది నేషనల్ అవార్డు వచ్చినటువంటి ఒక వ్యక్తిని పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తిని మీరు రోడ్ మీద తీసుకొచ్చారు ఇవాళ రోడ్ మీద అమ్మాయి కేసు పెట్టింది తప్పే తప్పుని మందలించాలి చేయాలి ఏ పోలీస్ స్టేషన్ చేయగలిగింది మీ ఫిలిం అమ్మో వాళ్ళు మీరు చేయలేరా మీరు మాట్లాడలేరా మీకు అంత అధికారం లేదా ఫుడ్ పెట్టేవాళ్ళు మీరే కదా ఇండస్ట్రీలో అందరు కలిసి ఫుడ్ పెట్టేవాడు తిట్టినప్పుడు వాడు భరిస్తాడు కదా వింటాడు కదా వినకుండా ఉంటాడా ఫోర్స్ఫుల్గా మీరు ఇలా చేయకూడదు అలా ఉండని చెప్పొచ్చు కదా మీరు మీరు ఎందుకు చెప్పలేదు అదేంటారు మీరు ఎందుకు చెప్పలేదు మీరు ఫిలిమ్ పొల్యూషన్కి వెళ్ళి కేసు పెట్టాను అంటే ఫిల్మ్ చాంబర్ చేత కాదు కాబట్టి పోలీస్ కి వెళ్ళమని చెప్పారు మీరు అంతే కదా అండ్ ఫైనలీ అండ్ ఇంత జరుగుతున్నప్పుడు అండ్ జనరల్గా మనం ఏదో ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు నేను ఏం తప్పు చేయకపోతే నేను బయటకు వచ్చి నేను చేయలేదు నాకు ఏం సంబంధం లేదని చెప్పి నేను ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు కానీ ఈ ఎంటైర్ సెనరీలో మనకి జానీ మాస్టర్ కావచ్చు లైక్ ఎవరు బయటకు వచ్చి ఆయన నేను నేనేం చేయలేదు నాకు ఏం సంబంధం లేదు అని చెప్పేసి ఎక్కడ ఇవ్వలేదు అండ్ అట్ ద సేమ్ టైం ఆయన మొన్న ఏదో స్పెక్యులేషన్ ఆర్ ఆయన ఒప్పుకున్నారు ఇంట్రోగేషన్లో అని చెప్పేసి కూడా సార్ ఒప్పుకున్నారు ఇంట్రాక్ట్ సార్ ఒప్పుకున్నారు వెళ్ళారు చేశారు మూడో వ్యక్తి మాట విన్నాం కాదు సార్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నోటి నుంచి ఏదైతే చెప్తారో అది ఫ్యాక్ట్ ఒప్పుకున్నారు చేశారు మూడో వ్యక్తి విన్న మాట ఈ దేశము ఈ ప్రపంచం అలా లేదు మీరు కూడా మూడో వ్యక్తి చెప్పే మాట ఎప్పుడు ఎప్పుడు నమ్మకండి స్ట్రైట్గా మీతో ఎవరికైనా ప్రాబ్లం ఎవరితో ప్రాబ్లం కానీ ఉంటే వాడితోనే స్ట్రైట్గా మాట్లాడండి ఆడి చెప్పిందే నిజం మూడో వ్యక్తి చెప్పింది అది నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు తొంభై శాతం అబద్ధం ఉండడానికే ఛాన్సెస్ ఉంటాయి అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్